బలమైన మీడియా మద్దతు ఉన్న రాజకీయ పార్టీలకు కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని కనిపించని నష్టాలు కూడా ఉంటాయి. బలమైన మీడియా భజన వాయిద్యాల మధ్య ఒక్కోసారి నష్టాన్ని ఫలితం వచ్చే వరకు అంచనా వేయడం సాధ్యం కాదు. తెలుగుదేశం పార్టీకి కూడా బలమైన మీడియా ఉంది. ఆ మీడియా ఎంత బలంగా పనిచేస్తుంది అంటే అసలు విషయాన్ని మరుగున పెట్టి తాలుమాటల్ని కూడా తాటికాయంత అక్షరాలతో అచ్చేసి జనాల్ని భ్రాంతికి లోను చేయగలదు. సోమ్ వీర్రాజు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ చేసిన ప్రసంగాన్ని టీడీపీ మీడియా ప్రచారం చేసిన తీరును చర్చించుకోవాల్సిందే. రామ్ మాధవ్ పూర్తి ప్రసంగాన్ని చూసిన వారికి బీజేపీ టార్గెట్ ఏంటి అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఆ ప్రసంగాన్ని పూర్తిగా వినేవారు ఎంతమంది ఉంటారు? కాబట్టి టీడీపీ అనుకూల మీడియా మ్యాటర్ను కిందామిందా చేసేసింది. రామ్ మాధవ్ ప్రసంగం ముగిసిన వెంటనే టీడీపీ ఛానళ్లు బీజేపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయబోతోంది అంటూ విశ్లేషించాయి. మరుసటి రోజు ఉదయం టీడీపీ అనుకూల రెండు పత్రికలు అంత పెద్ద యూపీకే ఒక రాజధాని ఉంటే ఏపీకి మూడు రాజధానులు అవసరమా అని రామ్ మాధవ్ ప్రశ్నించారంటూ దాదాపు ఒకే హెడ్లైన్తో ఆ రెండు పత్రికలు మ్యాటర్ని అచ్చేశాయి. వైసీపీ గుండాయిజం చేస్తోందంటూ రామ్ మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారని రాశాయి. మూడు రాజధానులను కేంద్రం కానీ బీజేపీ కానీ అడ్డుకోబోదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు ఆయన. రాజధానిలో కేంద్రం జోక్యం ఉండదని, ఇప్పటికే హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందని, అదే కేంద్రం యొక్క తుది నిర్ణయమని ఆయన తేల్చేశారు. అమరావతిలో అవినీతి జరిగితే ప్రశ్నించామని, అలాగే జగన్ ఏర్పాటు చేయబోయే మూడు రాజధానుల్లో అవినీతి జరిగినా ప్రశ్నిస్తామన్నారు. అవినీతి జరిగితే ఎవరైనా ప్రశ్నించాల్సిందే. పరోక్షంగా మూడు రాజధానులు ఏర్పాటు కాబోతున్నాయి, వాటిని అడ్డుకునే పరిస్థితి లేదు, ఒకవేళ అక్కడ అవినీతి జరిగితే అప్పుడు చూద్దామని రామ్ మాధవ్ తన వ్యాఖ్యల ద్వారా స్పష్టత ఇచ్చేశారు. ఈ మాటల్లో యూపీకే ఒక రాజధాని ఉన్నప్పుడు ఏపీకి మూడు రాజధానులు ఎందుకు అని కూడా ఒక మాట ఆయన అనేశారు. అదే టీడీపీ మీడియాకు మహాప్రసాదం అయిందే గానీ మూడు రాజధానుల ఏర్పాటు ఆపడం సాధ్యం కాదు, వాటిలో అవినీతి జరిగితే అప్పుడు చూద్దాం అంటూ రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలకు పెద్దగా పరిగణలోనికి తీసుకోలేదు. ఇక రాజకీయంగా ఏపీలో ఏ పార్టీని టార్గెట్ చేయాలన్న దానికి కూడా రామ్ మాధవ్ స్పష్టంగా నిర్దేశించారు. ఏపీలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని, దాన్ని భర్తీ చేయాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అంటే తెలుగుదేశం పార్టీ ఏపీలో లేదు అని ఆయన నేరుగానే నిర్ధారించేశారు. ఈ వ్యాఖ్య తెలుగుదేశం పార్టీకే అవమానకరం. ఏపీ ప్రభుత్వం విషయంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటామంటూనే విమర్శనాత్మక స్నేహితుడిగా కూడా ఉంటామని రామ్ మాధవ్ చెప్పారు. రామ్ మాధవ్ వ్యాఖ్యలు పూర్తిగా వింటే ఇప్పటికిప్పుడు వెంటనే తెలుగుదేశం పార్టీని బీజేపీ టార్గెట్ చేయబోతోంది, టీడీపీని కూల్చేసి ఆ స్థానంలో కమలం వికసించాలనుకుంటోంది అన్నది అర్థమవుతుంది. బీజేపీ చేస్తున్న ఈ ఆలోచనలో ఓటు బ్యాంకు లెక్కలు కూడా పక్కాగానే ఉన్నాయి. ఒకప్పుడు ఏపీలో 18% ఓటు సాధించిన బీజేపీ ఆ తరువాత 1% లోపుకు పడిపోయింది. ఆ 18% ఓటు బ్యాంకు పొత్తుల కారణంగా టీడీపీలోనికే వెళ్ళిపోయింది అన్నది కమలనాథులకు బాగా తెలుసు. ఇప్పుడు టీడీపీని ఎంత బలహీనపరిస్తే ఆ ఓటు బ్యాంకు కానీ టీడీపీ నాయకులు కానీ బీజేపీ వైపు వస్తారు అన్నది కమలనాథుల లెక్క. ప్రస్తుతం కదలలేని స్థితిలో ఉన్న టీడీపీని మరింత దెబ్బతీయడానికి ఇదే కరెక్ట్ సమయం అన్నది బీజేపీ ఆలోచన. మరి వైసీపీని బీజేపీ టార్గెట్ చేయదా అంటే దానికి సమయం ఉంది. తొలుత టీడీపీ స్థానాన్ని ఆక్రమించి ప్రతిపక్షంలో ఎదిగితే ఆ తర్వాత అధికారం కోసం వైసీపీతో గట్టిగానే బీజేపీ ఢీకొనే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకు పూర్తిగా కాంగ్రెస్ ఓటు బ్యాంకు, అది తొలి నుంచి కూడా బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకే. కాబట్టి ఓట్ల కోసం వైసీపీతో తగువ పెట్టుకుని ఉపయోగం ఉండదు అన్నది బీజేపీకి తెలుసు. టీడీపీ ఓటింగ్ను లాగేసుకుంటే ఆ తర్వాత వైసీపీతో అధికారం కోసం పోరాటం చేయవచ్చు అన్నది బీజేపీ ఆలోచన. బీజేపీ జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేస్తోంది అంటూ మీడియా రాసే కథనాలను నమ్మి తనకు తన పార్టీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చంద్రబాబు భ్రమిస్తే అది తెలుగుదేశం పార్టీకే నష్టం.